హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము మోడల్ పేపర్ అనేది చూద్దాం. మోడల్ పేపర్ 2 అండి, సైకాలజీకి సంబంధించి. ఆల్రెడీ మోడల్ పేపర్ 1 చేస్తున్నాం, చూడండి. చూడండి వాళ్ళు ఉంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. చూద్దాం, సైకాలజీ సంబంధించి మొత్తం మీకు ఇక్కడ తెలుగు అకాడమీ బేస్డ్గానే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 25+ మార్క్స్ అనేటివి స్కోర్ చేయొచ్చు. దీనికి సంబంధించి యాప్లో మీకు 99 రూపీస్కే అకాడమిక్ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి, ప్లస్ టెస్ట్లు ఉన్నాయి, బిట్స్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉన్నాయి. చూడండి, 99 రూపీస్కే మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మొత్తం వీడియోస్ అనేవి వినొచ్చు. మహా అంటే మీకు 4 hours లో మొత్తం 4 chapters అనేటివి మీకు కంప్లీట్ చేసుకోవచ్చు. టెట్కి సంబంధించి HCT అండ్ SA ఇద్దరికీ యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా యాప్లో మీకు 499 రూపీస్కి సంబంధించి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఇస్తాయి. ఇప్పుడు తెలుగు అకాడమీ సైకాలజీకి ఎంత ప్రామాణికంగా తీసుకుంటామో, టెక్స్ట్ బుక్ సంబంధించి మిగతా మార్క్స్ అన్నీ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ వీటన్నిటిలో మార్క్స్ స్కోర్ చేయాలంటే కంపల్సరీ 3rd to 8th టెక్స్ట్ బుక్స్ అనేటివి చదువుకోవాలి. ఇక్కడ మీకు ఇక్కడ క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. ఇక్కడ మళ్ళీ మీకు 3rd lesson అనుకోండి, 1st lesson, 2nd lesson, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. సో ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది, ఎవ్రీ టాపిక్ కవర్ అవుతుంది. చూడండి, ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక చేసుకోండి. 9th 10th లింక్ టాపిక్స్ ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, GK కరెంట్ అఫైర్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. 1 year వ్యాలిడిటీ, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని చెప్పి టైప్ చేయండి, మీకు అక్కడ యాప్ డౌన్లోడ్ అవుతుంది. అందులో మీరు ఈ కోర్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఫుల్ వీడియో క్లాసెస్ కావాలి అనుకుంటే కనుక 1 year వ్యాలిడిటీతో మీకు 599 రూపీస్తో అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీ చెప్పిన వీడియో క్లాస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. చూడండి, చాలా యూజ్ అవుతాయి. ఆన్ బోర్డ్ బాగా మీకు క్లారిటీగా చెప్పున్నారు. సైకాలజీకి సంబంధించి ఓన్లీ 101 రూపీతో మీకు 1000+ ప్రాక్టీస్ చేసుకునే విధంగా టెస్ట్లు అనేటివి అందుబాటులో ఉన్నాయి. చూడండి, నెక్స్ట్ 199 రూపీస్తో 3rd to 10th సంబంధించిన పీడిఎఫ్స్ ఉన్నాయి, ప్లస్ 3rd to 8th సంబంధించి హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకొని డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకొని మీరు చదువుకోవచ్చు. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇవంతా మీరు కోర్సెస్ ఏమైనా పర్చేస్ చేసుకోవాలంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని టైప్ చేస్తే మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అందులో మీరు పర్చేస్ చేసుకొని రాసుకోవచ్చు టెస్ట్లు అయినా వీడియోస్ అయినా. నెక్స్ట్ చూద్దాం, క్లాస్లోకి వెళ్ళిపోదాం. సైకాలజీకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, వ్యక్తి అధ్యయనంలో పటిష్టంగా అన్ని విషయాలను సక్రమంగా విశ్లేషణ చేయడానికి ఉపయోగించాల్సినటువంటి పరిశీలనా పద్ధతి. పటిష్టంగా అన్ని విషయాలు సక్రమంగా విశ్లేషణ చేసుకోవడానికి యూజ్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట ఏదంటే, ఆప్షన్ 3 సంచరిత. ఎందుకంటే ఇందులో ఎలా ఉంటుందంటే వాళ్ళతో కలిసి నువ్వు ప్లే అంటే టీచర్ పోయి విద్యార్థితో కలిసి ఆడుకోవడం ద్వారా వాళ్ళ ప్రవర్తన పరిశీలించడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకి అన్ని విషయాలు తెలియడం అనేది జరుగుతుందండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, సంచరిత పరిశీలన. నవజాత శిశువులో చివరిగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం, చివరిలో లాస్ట్లో అండి, నవజాత శిశువులో చివరిగా అభివృద్ధి చెందేటువంటి జ్ఞానేంద్రియం. ఆప్షన్ 4 దృష్టి. ఇది మన క్లాసెస్లో చెప్పుకున్నాము, యూట్యూబ్ క్లాసెస్లో మీకు హ్యాండ్ రిటన్తో ఏవైతే రాస్తున్నామో అవి మీకు 99 కోర్స్లో కూడా ఉంది. దాంట్లో కూడా మనకు రిపీట్ అయినటువంటిది, నవజాత శిశువులో ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది 3rd, ఏది 4th, ఏది 5th, ఏది అలా లాస్ట్లో చూసుకుంటే మనకు దృష్టి అనమాట, చివరిగా అభివృద్ధి చెందేటువంటి జ్ఞానేంద్రియం. నెక్స్ట్ క్వశ్చన్, చలన కౌశలాలు అభివృద్ధి చెందడానికి శారీరక పెరుగుదల మానసిక వికాసంతో పాటు అవసరమైనది. చలన కౌశలాలు అభివృద్ధి చెందడానికి చేతులు కాళ్ళతో చేసేటువంటి పనులు మనకి డెవలప్ చేసుకోవడానికి శారీరక పెరుగుదల ఉండాలి. అంతే కదా, ఏదో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి సైకిల్ ఇస్తే తొక్కలుదా, లేదు, వాడికి రావాల్సినటువంటి శారీరక ఏజ్ అనేది కూడా వాడికి ఉండాలి. శారీరక పెరుగుదల ఉండాలి, మానసిక వికాసం ఉండాలి. మనం చెప్తూ ఉంటే అర్థం చేసుకొని వాడు ఫాలో అయ్యే విధంగా అంత మెంటల్ కెపాసిటీ కూడా ఉండాలి. దాంతోపాటు ఏమి ఉండాలి అంటే, ఆప్షన్ 1 అభ్యసన సన్నద్ధత, నేర్చుకోవాలి అనేటువంటి రెడీనెస్ అనేది తనలో ఉండాలి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిభావంతులైన కరుణాకర్, టానీ దంపతులకు మెంటల్ రిటార్డేషన్తో అవినాష్ జన్మించడం అనువంశికత పితామహుడైన గ్రెగర్ మెండల్ ప్రకారం ఏ నియమం? ప్రతిభావంతులైనటువంటి కరుణాకరు, టానీ దంపతులకు మెంటల్ రిటార్డేషన్తో అవినాష్ జన్మించడం. వీళ్ళేమో బాగా ప్రతిభావంతులు అనమాట, ఫుల్ రివర్స్ అనమాట. ఇక్కడ పిల్లవాడు జన్మించడం మాత్రం తల్లిదండ్రుల యొక్క లక్షణాలు రావలేదు, రివర్స్గా వచ్చాయి. ఆప్షన్ 3 ప్రతిగమన నియమం,
ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. లింక్ అంటే వాళ్ళకి ఎలా ఉందో వీళ్ళకి అలానే ఉంటే సారూప్య నియమం అవుతుంది, వేరువేరుగా ఉంటే గనక వైవిధ్య నియమం అవుతుంది, రివర్స్గా ఉంటే నెగిటివ్గా ఉంటే గనక ప్రతిగమన నియమం అనేది అవుతుంది. 2 సంవత్సరాల 4 నెలల శిశువు ఏ దశలో ఉంటాడు అనే ప్రశ్నకు నీవు రాయాల్సిన ఉత్తమమైన సమాధానం ఈ క్రింది వాటిలో గుర్తించండి. 2 ఇయర్స్ 4 మంత్స్ అండి శిశువు ఏ దశలో ఉంటాడు. ఆప్షన్స్ ఇక్కడ మనం చూడండి. ఆప్షన్ 1 శైశవ దశ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు 2 ఇయర్స్ వరకు ఉంటుంది. మనకు ఏమన్నా 2 ఇయర్స్ 8 మంత్స్ అలా అనింటే కనుక, లేదా 3 ఇయర్స్ పైన అండి, 3 ఇయర్స్ పైన. ఇక్కడ మనము మామూలుగా చెప్పుకోవాలంటే 2 కంప్లీట్. ఇక్కడ మనకు పూర్వ బాల్య దశ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, 3 to 5. సో 3 ఇయర్స్ పైన వచ్చిందంటే అప్పుడు నువ్వు పూర్వ బాల్య దశ పెడతావు. సో ఇక్కడ మనకు 2 ఇయర్స్ 4 మంత్స్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, శైశవ దశ. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో కౌమార దశను ఒత్తిడి ప్రయాస జగడాలతో కూడిన దశ అని ఎవరు నిర్వచించారు? డైరెక్ట్ బిట్ ఇది కూడా మనకుంది అకాడమీలో. ఆప్షన్స్ స్టాన్లీ హాల్ అండి. కౌమార దశని ఒడిదుడుకులతో కూడుకున్న దశ అని మనకు చెప్పింది ఎవరంటే స్టాన్లీ హాల్. నీవు పనిచేస్తున్న పాఠశాలలో ఒక విద్యార్థి గుర్తింపు కోసం వస్త్రధారణ అలంకరణపై బాలికలు బాలుల కంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు, అయితే ఈ లక్షణాలను కౌమార దశలో ఏ లక్షణంగా చెప్పచ్చు? నీవు పనిచేస్తున్న పాఠశాలలో ఒక విద్యార్థి ఏం చేస్తున్నాడు? గుర్తింపు కోసము వస్త్రధారణ అలంకరణపైన బాలికలు బాలుల కంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, బాలికలు బాలుల కంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారన్నమాట ఈ అలంకరణ చేసుకోవడం. వాళ్ళు చూడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారో, వీళ్ళు చూడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారో, బాగుంది అనుకోవడం, ఇలాంటివన్నీ మనకు దేని కిందికి వస్తాయి? శారీరక లక్షణమా, మానసికనా, ఉద్వేగ, సామాజిక? ఆప్షన్స్ వెంటనే కనుక్కోవచ్చు మనకి. ఆప్షన్ 1 అండి మానసిక లక్షణం. పిల్లలు ఇద్దరూ ఒకరినొకరు అనుకరిస్తూ ఆట వస్తువులను ఇచ్చిపుచ్చుకోకుండా ఆడుకున్నట్లయితే ఆ పిల్లలు వయసు మరియు వారిద్దరు ఆడుకుంటున్న క్రీడను ఈ క్రింది వాటిలో గుర్తించండి. పిల్లలు ఇద్దరు ఒకరినొకరు అనుకరిస్తూ ఆట వస్తువును ఇచ్చిపుచ్చుకోకుండా ఆడుకుంటున్నారు. ఆప్షన్స్ ఇక్కడ మనం చూడండి, ఇక్కడ 2 ఇయర్స్ అని ఉంది, 2 ఇయర్స్ లోపు. మనం మామూలుగా చూసినట్టయితే శైశవ దశలో మనకు ఏకాంతర క్రీడ కనిపిస్తుంది, అంటే ఓన్లీ ఒంటరిగా వాడు ఒక్కడు కూర్చొని ఆడుకుంటాడు. తర్వాత మనకు బాల్య దశ, పూర్వ బాల్య దశలో చూసుకున్నట్టయితే సమాంతర సంసర్గ సాంఘిక క్రీడలు అనేటివి వస్తాయి. ఇక్కడ మనము 2 ఇయర్స్ పైన అన్నారు, 2 ఇయర్స్ పైన ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఉండేటివన్నీ డిలీట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఏకాంతర క్రీడ ఉంటుంది శైశవ దశలో. ఇక్కడ 2 ఇయర్స్ లోపు అన్నారు, సో ఇక్కడ ఏకాంతర క్రీడ ఉండాలి. సో లేదు కాబట్టి ఈ 3 మనకు రాంగ్ ఆన్సర్ అవుతాయి. ఆప్షన్ 4 2 సంవత్సరాల పైన సమాంతర క్రీడ. ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, 2 సంవత్సరాల పైన ఉన్నటువంటి పిల్లవాడు వేరే పిల్లవాడిని చూస్తాడు, వాడు ఎలా ఆడుకుంటున్నాడో చూసి పక్కకు వచ్చి వీడు బొమ్మలతో ఆడుకుంటాడు, మళ్ళీ వేరే వాళ్ళతో కలిసి ఆడుకోవడం కాదన్నమాట. అక్కడ ఎలాగైతే ఆడుకున్నారో ఇక్కడ ప్యారలల్గా, అందుకే సమాంతర అన్నారు. సమాంతర అంటే ప్యారలల్, అందుకే దీన్ని సమాంతర క్రీడ అన్నారు. 2 ఇయర్స్ పైన అనేది మనం అయితే చూడవచ్చు. 3 to 4 ఇయర్స్లో అయితే సంసర్గ క్రీడ అనేది చూడవచ్చు. 4 to 5 ఇయర్స్లో అయితే సాంఘిక క్రీడ అనేది చూడవచ్చు. మంచి ప్రవర్తన కలిగి ఉండడం, ఇతరులను సంతోషపెట్టడం, ఇతరులకు సహాయపడడం వంటి తన లక్షణాలను మీ తరగతి విద్యార్థి లక్ష్మణ్ మీకు చెప్పినట్లయితే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఆ విద్యార్థి ఏ దశలో ఉన్నాడు? మంచి ప్రవర్తన కలిగి ఉండడం, ఇతరులను సంతోషపెట్టడం, ఇతరులకు సహాయపడడం వంటి తన లక్షణాలు ఉన్నట్టయితే విద్యార్థి లక్ష్మణ్ మీకు చెప్పినట్లయితే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఆ విద్యార్థి ఏ దశలో ఉన్నాడు? మంచి ప్రవర్తన కలిగి ఉండడం, ఇతరులను సంతోషపెట్టడం, ఇతరులకు సహాయపడడం. వాడు వచ్చి నేను మంచి పని చేశాను అని చెప్పి మనకు చెప్తున్నాడు, మన దగ్గర మంచి పిల్లవాడు అనిపించుకోవాలని. సో మంచి బాలు నీతి. ఆప్షన్ 4 సాంప్రదాయక స్థాయి. ఒకే సంఖ్యలో ఉన్న గోళీకాయలు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్నాయని, దూరదూరంగా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని భావిస్తారు. సంఖ్య ఏమో ఒకటే, 10 గోళీకాయలు 10 గోళీకాయలు. ఇక్కడేమో నువ్వు దగ్గర పెట్టావు, సో ఇక్కడ చిన్న రోనే ఉన్నాయి అంటాడు పిల్లవాడు. ఇక్కడేమో దూరంగా పెట్టావు ఆ 10 గోళీలనే, ఇక్కడ ఏమంటాడు దండిగా ఉన్నాయంటాడు. సో ఇలా అనేటువంటి ఆ పిల్లవాడు పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఏ దశలో ఉన్నట్టు? ఆప్షన్స్ ఆప్షన్ 2 ప్రాక్ ప్రచాలక దశ. మనకు చూడండి, పూర్వ ప్రచాలక దశ అని ఇవ్వలేదు. పూర్వ ప్రచాలక దశలో మనకు 2 ఉన్నాయి. మళ్ళీ మనకు ప్రాక్ భావనా దశ, అంతర్బుద్ధి దశ.
దీనిలో భాగంగానే మనకు డైరెక్ట్ ప్రాక్ ప్రచారణ దశ అని ఇచ్చారు, లేదా పూర్వ ప్రచారణ దశ ఇచ్చిన రైట్ ఆన్సరే అవుతుంది ఆప్షన్ 2. దీన్నే మనం ఏమంటామంటే పదిలపరుచుకునే భావన పిల్లవాడిలో లేదు అని చెప్తాము. ఈ పూర్వ ప్రచాలక దశలో పిల్లవాడిలో పదిలపరుచుకునే భావన, విపర్యాత్మక భావన అనేది ఉండదన్నమాట, మూర్త ప్రచాలక దశలో వచ్చేటాలకి ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. పూర్వం నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాలను పునఃస్మరణ చేయడంలో అవరోధం కలిగించినట్లయితే అది ఏ అవరోధం? పూర్వం నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాలను పునఃస్మరణ చేయడంలో, అంటే నువ్వు పూర్వం నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాలను పునఃస్మరణ చేయడంలో అవరోధం కలిగిస్తున్నాయి. అంటే కొత్త విషయాలు ఏమైనా నేర్చుకోవాలి అంటే పూర్వం నేర్చుకున్న విషయాలే గుర్తు వస్తూ ఉన్నాయి, అంటే ముందుకు వెళ్ళడానికి, పురోగమించడానికి అవరోధం కలిగిస్తున్నాయి. కాబట్టి ఆప్షన్ 1 పురోగమన అవరోధం. అదే పూర్వం నేర్చుకున్నవి గుర్తు రాకుండా ఉంటే గనక, సెకండ్ టైం నేర్చుకున్నాడు చదువుకున్న తర్వాత పూర్వం గుర్తు తెచ్చుకుందామంటే గుర్తు రావట్లేదు, అంటే ముందు ఫస్ట్లో చదివినట్టువి, అది తిరోగమన అవరోధంగా చెప్పొచ్చు. దీనికైతే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాణిలో సరికాని జత, తప్పించుకోవడం భయం, కుతూహలం ప్రేమ, కలహించడం కోపం, విన్నవించడం ఆర్తి. ఆప్షన్ 2 కుతూహలం ప్రేమ. భయం వల్ల తప్పించుకోవాలని చూస్తాము, కోపం వల్ల కలహించడం, కలహాలు వస్తాయి, ఆర్తి అంటే విన్నవించడం, ప్రేమకు కుతూహలం కాదు. ఎలక్ట్రా కాంప్లెక్స్ అను భావన ప్రతిపాదించిన వారిని కింది వాణిలు గుర్తించండి. ఎలక్ట్రా కాంప్లెక్స్ మనోలైంగిక వికాస సిద్ధాంతంలో చూస్తాం మనము. మనోలైంగిక వికాస సిద్ధాంతం, ఇది మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు ప్రవేశపెట్టారు, కనుక్కున్నారు. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీంట్లోనే మనకు ఎలక్ట్రా కాంప్లెక్స్, ఎడిపస్ కాంప్లెక్స్ అనేది చూస్తాం. ఆప్షన్ 2 యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలకు ఉదాహరణ కాని దానిని క్రింది వాణిలో గుర్తించండి. యాంత్రిక సహజ సామర్థ్యాల పరీక్షకు ఉదాహరణ కానిది. ఆప్షన్స్, అసలు సహజ సామర్థ్యాల పరీక్షలు ఏవి అనేది చూడాలి ఇక్కడ. ఇవన్నీ మనకు సహజ సామర్థ్యాల పరీక్షలే. ఆప్షన్ 4 ఇది కాదు, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్. ఆప్షన్ 4 ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్షలు. ఈ రెండు ఏంటివి? ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్షలు. సామూహిక మరియు శాబ్దిక. ఆప్షన్ 2 వ్యక్తులలో ప్రజ్ఞాలబ్ధి అనేది, ఐక్యూ అనేది వ్యక్తుల్లో ఏ విధంగా ఉంటుంది, అంటే మనకి ఎప్పటికీ మారుతూ ఉంటుందా, పెరుగుతుందా, స్థిరంగా ఉంటుందా, తగ్గుతుందా అని ఇచ్చారండి. నో, అది ఎప్పుడు మనకు స్థిరంగానే ఉంటుంది. ఆప్షన్ 2 ఐక్యూ అనేది స్థిరంగా ఉంటుంది. డిస్గ్రాఫియా అగ్రాఫియా అనేవి అభ్యసన వైకల్యాలకు సంబంధించి. భాషా సమస్యలు ఉంటే మనం ఏమంటాం? ఫేసియా, డిస్ఫేసియా, అఫేసియా అంటాం. రాత వైకల్యాలు ఉంటే డిస్గ్రాఫియా, అగ్రాఫియా అంటాం. పఠన సంబంధం ఉంటే డిస్లెక్సియా, అలెక్సియా. గణిత సంబంధ వైకల్యాలు ఉంటే డిస్కాలికియా. ఓకే, ఇది మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కుడి చేత్తో చక్కగా రాత రాయగలిగే వ్యక్తి ఎడమ చేత్తో కూడా అదేవిధంగా రాయగలిగితే ఆ వ్యక్తిలో జరిగే బదలాయింపు, అంటే ఒక చేత్తో చేయగలిగేది ఇంకో చేత్తో కూడా చేయగలుగుతున్నారు. సో ఆప్షన్ 2 ద్విపార్శ్వ, ఒక చేత్తో చేసింది ఇంకో చేత్తో కూడా చేయగలడం. ఏకపార్శ్వ అంటే ఏంటంటే కుడి చేత్తో చేయగలిగింది కుడి కాలుతో చేయగలడం, ఎడమ చేత్తో చేయగలిగేది ఎడమ కాలుతో చేయడం. ఏకపార్శ్వ అంటే ఒక సైడే, ఒక భాగమే. ఇది చూడండి ద్విపార్శ్వ అంటే రెండు పక్కల వాటితో చేయగలుగుతాడు, ఎడమ చెయ్యి, కుడి చెయ్యి. అనుకూల బదలాయింపు అంటే ఏదైనా అభ్యసనం మనం నేర్చుకుంది ఇంకొక అభ్యసనం నేర్చుకోవడంలో యూజ్ అయితే. ప్రతికూల అంటే అది నేర్చుకోవడంలో ఇబ్బంది కలిగిస్తే అది ప్రతికూల. శూన్య అంటే ఎలాంటి యూజ్ లేకపోతే, ఒక నేర్చుకున్న అభ్యసనం ఇంకొకటి నేర్చుకున్నాం ఎలాంటి యూజ్ లేకపోతే శూన్య బదలాయింపు అంటాం. ఆప్షన్ దీనికైతే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. పరిశీలన అభ్యసన విధానాన్ని మొదటగా తెలిపిన శాస్త్రవేత్తలు. పరిశీలన అభ్యసన విధానాన్ని ఫస్ట్ తెలిపారండి, తర్వాత మనకి బండూరా గారు వచ్చిండేది పరిశీలన అభ్యసనము. ఫస్ట్ మనకు తెలిపినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? ఆప్షన్ 1 డొల్లార్డ్ అండ్ మిల్లార్డ్. విషయాన్ని గుడ్డిగా అభ్యసించడం కానీ, బట్టి పట్టడం కానీ లేకుండా మెదడుకు పనిని కల్పించే అభ్యసనం.
ఇక్కడ చూడండి, గుడ్డిగా అభ్యసించడం కాకుండా మెదడుకు పని అనేది ఉంటుందన్నమాట. ఎక్కడ అంటే ఇక్కడ మనకు చూస్తేనే చెప్పచ్చు, ఆప్షన్ 2 అంతర్దృష్టి సిద్ధాంతం. ఇందులోనే మనకు హఠాత్ ఆలోచనలు రావడము, ఏదైనా క్రియేటివిటీగా ఆలోచన రావడము, దాన్ని చేయడం అనేది జరుగుతుంది. చింపాంజీకి సంబంధించినటువంటి ప్రయోగం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆప్షన్ 2. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలలో శారీరక సంబంధం కానిది. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలండి మనకు బాక్స్ బాక్స్ చెప్పుకున్నాం, అకాడమీలో ఉంది, ఓకే, బాక్సెస్ అన్ని చెప్పుకున్నాం. మనకి శారీరక సంబంధం కానిది అని అడిగారు. వయస్సు అనేది శారీరక సంబంధమైంది, ఎస్. అలసట శారీరక సంబంధమైంది. పరిణితి అంటే మెచ్యూరిటీ, ఇది కూడా మనకు శారీరక సంబంధమైంది చెప్పచ్చు. అభిరుచి అనేది మానసిక సంబంధమైంది, అభిరుచి ఇన్ని ఇంట్రెస్ట్ అన్నమాట, ఆప్షన్ 4. మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి లక్షణం కానిది. మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి లక్షణం కానిది అడిగారు. ఆత్మవిశ్వాసం, అనుకూల దృక్పథం కలిగి ఉంటాడు. ఇది మానసిక ఆరోగ్యంగా ఉన్నటువంటి లక్షణాల్లో ఆ వ్యక్తికి ఉంటుంది. ఇక్కడ కానిది అన్నారు, అంటే 3 పాజిటివ్గా ఉంటే 1 నెగిటివ్గా ఉంటుంది. చూద్దాం. ఆలోచనలో నిర్ణయాలు తీసుకోవడంలో పరిపక్వతగా చూపుతాడు, ఎస్, రైట్. సామర్థ్యాల ఆధారంగా ప్రవర్తించడం. పగటి కళ్ళు కండం, పగటి కళ్ళు కండ్రండి. ఈ పగటి కళ్ళు కండేది కొంచెం మెంటల్ డిసార్డర్, అబ్నార్మల్ పీపుల్స్ పగటి కళ్ళు కంటూ కొంచెం పిచ్చిగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది మానసిక ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణం కాదు, ఆప్షన్ 4. మార్గదర్శకత్వం అనగా ఆప్షన్స్ అనగా అని కాదు, మార్గదర్శకత్వం. 10వ తరగతి విద్యార్థులకు అవసరమా? ప్రతి విద్యార్థికి అవసరమా? సమస్యలు ఉన్న విద్యార్థికి మాత్రమే అవసరమా? తల్లిదండ్రులకి, చదువు లేని వాళ్ళ విద్యార్థులకి అవసరమా? అలా ఏం లేదు కదండి, ప్రతి విద్యార్థికి అవసరమే, ఆప్షన్ 2. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009 ఈ వయో సమూహపు పిల్లలకు వర్తిస్తుంది. ఆర్టీఈ 2009 అనేది ఏ వయసు పిల్లలకు వర్తిస్తుంది? ఈజీగా చెప్పచ్చు, ఆప్షన్స్. ఆప్షన్ 2, 6 to 14 ఇయర్స్. పీడబ్ల్యూడి యాక్ట్, పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ అండి. 1995లో పీడబ్ల్యూడి అంటే ఏమిటి అంటే ఈ యాక్ట్, పీడబ్ల్యూడి చట్టం 1995 యాక్ట్లో ఈ పీడబ్ల్యూడి అంటే ఏమిటి, ఇప్పుడే చెప్పాను నేను. ఆప్షన్ 2, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఆప్షన్ 2. ప్రాథమిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను 1 నుంచి 5 తరగతులు కలిపి 132 మంది విద్యార్థులు ఉన్నారు, ఆ పాఠశాల చదువుతున్నారు. అయితే విద్యా హక్కు చట్టు ప్రకారం ఆ పాఠశాలకు ఎంతమంది ఉపాధ్యాయులు కలిగి ఉండాలి? 132 అండి. నార్మల్గా రేషియో ఏంటో ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక విద్యార్థులు అడిగారు. సో 1:30, ఎవ్రీ 30 స్టూడెంట్స్కి ఒక టీచర్. సో ఇక్కడ ఎన్ని 30s ఉన్నాయో 30తో డివైడ్ చేసుకుందాం. 2 1s are 2, 2 5s are 2 6s are 12, 2 6s are 12, 3 5s are 3 22s are, 5 4s are. మళ్ళా 2 మిగులుతున్నాయి, అంటే 2 విద్యార్థులు మిగులుతూ ఉన్నారు. సో 4 మంది టీచర్లు ప్రతి మనకు ఎవ్రీ 30 మెంబర్స్కి ఒకరు అన్నారు. సో ఆ ఇద్దరికి కూడా ఒకరు అన్నట్టుగా లెక్కేసుకోవాలి ఇక్కడ. ఆప్షన్ 2 అండి, 5 ఉపాధ్యాయులు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలో భయరహిత వాతావరణాన్ని కల్పించే ఉపాధ్యాయ నాయకత్వ విధానాన్ని క్రింది వాటిలో గుర్తించండి. తరగతి గదిలో భయరహిత వాతావరణాన్ని కల్పించే అంటే భయం లేకుండా ఉంటుంది అక్కడ మనకు వాతావరణం అనేది, అది మనకు ఉపాధ్యాయ నాయకత్వ విధానం ఏదై ఉంటుంది క్రింది వాణిలో. నియంతృత్వ చూడండి, కంట్రోలింగ్ ఉంటుంది. అధికారిక నాయకత్వం, ఇది ఇక్కడ కూడా అధికారం అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా ఫ్రీగా ఉండలేరు. ప్రజాస్వామ్యయుత నాయకత్వం, ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా డెమోక్రసీ అంటే మనకు ప్రజల అభిప్రాయాల మీద ఉన్నట్టుగా ఇక్కడ అంతా ఫ్రీడమ్ అనేది ఉంటుంది అన్నమాట వాళ్ళ అభిప్రాయాలకు కూడా. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మొదటి తరం కంప్యూటర్స్, ఐసీటీకి సంబంధించి మొదటి తరం కంప్యూటర్స్ మెమరీ చాలా ఎక్కువగా ఉండింది, అధిక వేడి కలిగి ఎక్కువ పరిమాణంలో ఉండేవి. ఈ రెండిట్లో రైట్ ఏది, రాంగ్ ఏది? మెమరీ చాలా ఎక్కువగా ఉండిందండి, ఎస్, అవును. అధిక వేడి కలిగి ఉంటుంది, ఎక్కువ వాడగానే వేడి ఎక్కువైపోతుంది, కానీ ప్లేస్ కూడా ఎక్కువ స్పేస్ అనేది ఆక్రమిస్తుంది అన్నమాట ఫస్ట్ తరం కంప్యూటర్స్ అనేటివి. ఆప్షన్ 1 and 2 రైటే మనకి. సో ఆప్షన్ 3 ఏ మరియు బి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనకి అడుగుతారండి కంపల్సరీ. ఎన్పిఈ 2020 ప్రకారం విధానం, విద్యా విధానం ఏ విధంగా ఉందని అడగచ్చు. 5+3+
3+4 విధానం అనేది చెప్పాలి రైట్ ఆన్సర్. ఈ విధానంలో 3 ఎన్ని సంవత్సరాల వయసు వారికి ఉద్దేశించినది? ఇక్కడ మనకు చూసినట్టయితే ఫస్ట్ 3 గురించి అడిగారు. ఇక్కడ మనకి మామూలుగా మీకు ఒక హింట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ 5 అండి. అంటే ఏంటంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. నర్సరీకి ఎప్పుడు పంపిస్తాం? 3 ఇయర్స్ ఉండగా పంపిస్తాం. సో 4, 5, 6, 7 అలా కాకుండా ఇలా కూడా చూసుకోవచ్చు. 3 to 4 ఇయర్స్ నర్సరీలో ఉంటారు ఆ ఒక్క సంవత్సరం. 4 to 5, 5 to 6, 6 to 7, 7 to 8. ఓకే, అంటే ఇక్కడ అయితే మనకు 3 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు ఇక్కడ ఉన్నటువంటి పిల్లవాళ్ళ యొక్క వయసు. నెక్స్ట్ ఇక్కడ 8 to 9, 9 to 10, 10 to 11 ఇయర్స్ అనేది ఉంటుంది పిల్లవాళ్ళకి. సో 8 to 11 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 3. ఇక్కడ ఎలా ఉంటుంది? 11 to 12 ఒక 1 ఇయర్, 12 to 13, 13 to 14. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 కదా ఉన్నాయి. సో 14 to 15, 15 to 16, 16 to 17, 17 to 18. సో ఇది మొత్తంగా చూసుకుంటే మనకి ఇయర్స్ పరంగా చూసుకుంటే 3 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు ఉంటుంది విద్యా విధానం మొత్తం. 5+3+3+4 విధానం. ఇక్కడ మనకి E3 అడిగారు కాబట్టి 8 to 11 ఇయర్స్. ఈ క్రింది వాళ్ళలో సరైన దానిని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు నేడు పథకం పేరును మనబడి మన ఆకాంక్ష పేరుగా మార్చడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు నేడు పథకం పేరును మనబడి మన భవిష్యత్తు పేరుగా మార్చడం జరిగింది. మనకు ముందైతే జగన్ సంబంధించి అడుగుతున్నారు విద్యా పథకాలు. ఇక్కడైతే మనకు అన్ని న్యూ విద్యా పథకాలు అనేటివి అడుగుతారు. ఈ చదువుకుని వెళ్ళాలి కంపల్సరీ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు నేడు పథకం పేరును మనబడి మన భవిష్యత్తు అనే పేరుగా మార్చింది. ఆప్షన్ 2 అండి, 2 మాత్రమే సరైనది. దీంతో మనకు సైకాలజీ సంబంధించి 30 క్వశ్చన్స్ మోడల్ పేపర్ 2 అనేది కంప్లీట్ చేసుకుందాం. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి, న్యూ సిలబస్ బేస్ చేసుకుని. 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా. ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇలాగ సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd lesson ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి. నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు PDFs అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి, జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1A 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేటివి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్+ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. PDF అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.